అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్. సో మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ఈ వీడియోలో ఏంటంటే కర్నూలు జిల్లాకి సంబంధించి NHM నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్లో పోస్టులు ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అనేది చూద్దాము. ఫస్ట్ పోస్ట్ చూసుకుంటే స్పెషలిస్ట్ MO పీడియాట్రిషియన్ అండి, రెండు పోస్టులు అయితే ఉన్నాయి. సెకండ్ పోస్ట్ అయితే స్పెషలిస్ట్ MO ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజిస్ట్, మూడు పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ రోస్టర్ పాయింట్స్ ఉన్నాయి, క్లియర్గా చూసుకోండి. అలాగే క్వాలిఫికేషన్ కూడా ఉంది, రెమ్యునరేషన్ కూడా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఏ క్యాస్ట్ వాళ్ళకి ఈ పోస్టులు అనేది ఫిలప్ చేయబడతాయి అని కూడా క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే నోటిఫికేషన్ లింక్ అలాగే అప్లికేషన్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ పోస్ట్ చూసుకుంటే క్లినికల్ సైకాలజిస్ట్, మూడు పోస్టులు అయితే ఉన్నాయి. ఫోర్త్ పోస్ట్ అయితే ఆప్టోమెట్రిస్ట్, ఒక పోస్ట్ అయితే ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆప్టోమెట్రీ ఆర్ మాస్టర్స్ ఇన్ ఆప్టోమెట్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, రెమ్యునరేషన్ కూడా ఇచ్చేశారు. క్లియర్ కట్గా ఈ పోస్టులు వాటి యొక్క క్వాలిఫికేషన్ అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అలాగే రోస్టర్ కేటగిరీ, ఎవరికైతే ఈ పోస్టులు అయితే ఫిలప్ చేస్తారో ఆ కేటగిరీ కూడా ఇచ్చేశారు. క్యాస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అనమాట, రెండు పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ OT టెక్నీషియన్ అనమాట, రెండు పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే 9th పోస్ట్ స్టాఫ్ నర్స్ అనమాట, 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా ST ఉమెన్, OC BCB ఉమెన్ వాళ్ళకి మాత్రమే ఆ పోస్టులు అనేవి ఫిలప్ చేయడం జరుగుతుంది. అలాగే క్వాలిఫికేషన్ కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ పోస్ట్ మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ అనమాట. నెక్స్ట్ పోస్ట్ RKSA కన్సల్టెంట్. అలాగే 12th పోస్ట్ హాస్పిటల్ అటెండెంట్. ఈ లాస్ట్ 11th 12th పోస్టులకైతే సింగిల్ సాలిటరీ పోస్ట్, నో రోస్టర్, రోస్టర్ పాయింట్ అయితే లేదు, డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసుకుంటారు అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మెయిన్ నోట్ అనేది ఇక్కడ ఇచ్చారు, ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్పెషలిస్ట్ డాక్టర్, ఫస్ట్ ఏదైతే చూసామో స్పెషలిస్ట్ MO పీడియాట్రిషియన్ అని, ఆ డాక్టర్స్కి వాక్ ఇన్ ఇంటర్వ్యూ విల్ బీ కండక్టెడ్ ఫ్రమ్ 18th to 24th అని ఇవ్వడం జరిగింది, ఎక్సెప్ట్ పబ్లిక్ హాలిడేస్. అలాగే రిమైనింగ్ పోస్టులన్నిటికీ ఫిల్డ్ ఇన్ ద అప్లికేషన్ అలాంగ్ విత్ రిలెవెంట్ డాక్యుమెంట్స్, మీరు ఆఫ్లైన్ మోడ్ ద్వారా అప్లై చేయవలసి ఉంటుందన్నమాట. 24th ఫిబ్రవరి ఈవినింగ్ 5 PM వరకు ఇవ్వచ్చు అప్లికేషన్స్ అనేది. ఈ ఆఫ్లైన్ అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలి అంటే DM&HO కర్నూలులో ఇవ్వవలసి ఉంటుందన్నమాట. ఏజ్ చూసుకున్నట్లయితే BC SC ST 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే OC క్యాండిడేట్స్కి 42 ఇయర్స్ ఉంటుంది, PH కేటగిరీకి 10 ఇయర్స్ ఉంటుంది. అంటే BC SC ST 47 ఇయర్స్, అలాగే 52 ఇయర్స్ PH కేటగిరీస్కి ఉంటుందన్నమాట. సో అవార్డింగ్ ఆఫ్ మార్క్స్ అంటే మెరిట్ లిస్ట్ ఎలా పేస్ చేసుకొని తీస్తారు అంటే 75 మార్క్స్ అయితే వాళ్ళ అకాడమిక్ ఇయర్లో వచ్చిన మార్క్స్ తీసుకుంటారు, 15% ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే తీసుకుంటారు, మిగతా 10% ఎప్పుడైతే అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేస్తుంటారో ఆ ఇయర్ నుంచి ఇయర్కి 1 మార్క్ ఈచ్ ఇయర్కి అవార్డింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ ఎలా ఉంటుందంటే స్పెషలిస్ట్ డాక్టర్స్కి 60% ఉంటుంది, అలాగే స్టాఫ్ నర్సెస్కి 70% ఉంటుంది. కర్నూలు, కడప, అనంతపూర్ అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్స్ ఆర్ లోకల్ అనమాట. రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ అందరూ నాన్ లోకల్ అవుతారు. అదర్ పోస్టులు అంటే మిగతా కేటగిరీ పోస్టులకి అయితే 80% ఉంటుంది. అదర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం కర్నూలు డిస్ట్రిక్ట్ మాత్రమే లోకల్ అని పరిగణించడం జరుగుతుందన్నమాట. ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే ఓసీ ఆర్ జనరల్ కేటగిరీకి 500 రూపీస్, అలాగే అదర్ దాన్ ఓసీ కేటగిరీ వాళ్ళకి 300 రూపీస్ అయితే ఉంటుంది. అకౌంట్ నెంబర్ ఇక్కడ ఇచ్చారనమాట, DM&HO అకౌంట్ నెంబరు. ఈ అకౌంట్ నెంబర్ IFSC కోడ్ యూజ్ చేసి DD అనేది తీయాల్సి ఉంటుంది విత్ ద ఫేవర్ ఆఫ్ DM&HO కర్నూలు అనమాట. సో షెడ్యూల్ చూసుకుంటే 24th ఫిబ్రవరి 5 PM వరకు అయితే మీరు అప్లికేషన్స్ పోస్ట్ ద్వారా కానీ లేకపోతే మీరు డైరెక్ట్గా వెళ్ళైతే ఇవ్వచ్చు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే 3rd మార్చ్ అయితే రావడం జరుగుతుంది, ఫైనల్ సెలెక్షన్ అయితే 10th మార్చ్ అయితే ఉంటుంది, అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే 14th మార్చ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు www.karnool.ap.gov.inలో సెర్చ్ చేసుకోవచ్చు ఈ పోస్ట్ గురించి. ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రిలెవెంట్ సర్టిఫికేట్స్ ఏమేమి అటాచ్ చేయాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, క్లియర్గా చెక్ చేసుకోండి.
ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ టు యూ. సో తప్పకుండా యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేసినట్లయితే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.